హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన తెలంగాణ సమాజం దినపత్రికలో వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ప్రపంచ గతిని మార్చేస్తున్న సరికొత్త ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచమే మారుతోంది. కొత్త ఆవిష్కరణలు, ప్రజల జీవితాల్లో పెను మార్పులు, ఏఐతో సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం. గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. వాస్తవానికి టెక్నాలజీ రావడం గొప్పతనమే కానీ ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. సో ఏదైనా సరే మనం వాడుతున్నప్పుడు అది ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి, మానవాళికి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతే వాడాలి, కానీ దాన్ని విపరీతంగా ఉపయోగిస్తే మాత్రం ఇదే మనుషులకి ప్రమాదకరంగా కూడా ఉండే ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి సైంటిస్టులు, అదేవిధంగా పెద్దలు, నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం చూస్తున్నాం హ్యూమనాయిడ్ రోబోట్స్ కూడా ఇప్పుడు జపాన్లో, చైనాలో ఏ విధంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా మనుషులకు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో దాన్ని ఏ విధంగా వాడాలి, దాన్ని ఎంతవరకు వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నిపుణులు కూడా పర్యవేక్షణ ఉన్నారు కాబట్టి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ముందుకు తీసుకొచ్చే దిశగా భారతదేశ ప్రభుత్వం కూడా ముందుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విశేషం. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఏఐ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లో జేపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాట్లు భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు, కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయి, అవి ఆశలతో పాటు భయాన్ని కూడా తీసుకొస్తాయి. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరము సిద్ధంగా లేదు. ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేషం, నాస్కామ్ సహకారంతో ఏఐ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోంది. ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు. రైలు ఇంజన్, టీవీ కెమెరాతో ప్రారంభమైన ఆవిష్కరణలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ దాకా వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నికల ముందు డిక్లరేషన్లో చెప్పినట్టే ఏఐకి మొదట ప్రాధాన్యత ఇస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం అని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ రంగంలో పరిజ్ఞానం ఉన్న వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. సో ఖచ్చితంగా ఏ టెక్నాలజీని కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాం, ఈ టెక్నాలజీని మనం అందరం వాడుకోవాలి, టెక్నాలజీని ఉపయోగించుకొని మన రాష్ట్రం అయితేనేమి, మన భారతదేశం అయితేనేమి డెవలప్మెంట్ లో భాగంగా దీనికి శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పేసి తెలియజేశారు. సో ఇదొకసారి, మన ఊరు మన బడిని మధ్యలోనే ఆపేసిన ప్రభుత్వం, విద్యా వ్యవస్థలు మరింత బలోపేతం కావాలి, గురు పూజోత్సవ వేడుకలు ఎమ్మెల్యే హరీష్ రావు. విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో గురు పూజోత్సవం సందర్భంగా గురువారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ గురువులు అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులకు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని వివరించారు. ఎవరికి దొరకని గౌరవం ఒక ఉపాధ్యాయునికి దొరుకుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు ఎప్పుడు సిద్దిపేట గౌరవాన్ని కాపాడారని చెప్పారు. వాస్తవానికి ఈనాడు గురువులే మనకి భవిష్యత్తులో, ఈనాడు మనం ముందుకు ఏ రంగంలో ముందుకెళ్లాలంటే మనం స్కూల్ నుంచి ఉపాధ్యాయులు మనకి ఇచ్చినటువంటి శిక్షణ అయితేనేమి, నేర్పించినటువంటి సంస్కారం అయితేనేమి, ఈనాడు మనం భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే ఉపాధ్యాయులే మనకి కీలకంగా పోషించడం జరుగుతుంది. సో వాళ్ళు నేర్పించినటువంటి ఏదైతే హ్యాబిట్స్ ఉంటాయో, ఏదైతే మోటివేషనల్గా మనకి చదువులు చెప్పడం కానీ, అవగాహన ఉండడం కానీ, సొసైటీలో ఏ విధంగా ఉండాలని నేర్పించడంలో కీలక పాత్ర మరి తల్లిదండ్రులు, అదేవిధంగా గురువులు పోషిస్తారు కాబట్టి, నిన్న జరిగినటువంటి టీచర్స్ డే ఫంక్షన్లో హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో మరి గురువులని మనం గౌరవించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. విద్యారంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం, విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ జీవో విడుదల. ఉపాధ్యాయ దినోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి. ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే. సో ఇది విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ జీవో విడుదల అంటే, విద్యా సంస్థలకు అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, సో వాటికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి స్కూల్కి జియో విడుదల కూడా చేస్తామని చెప్పేసి భట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. సో ఈనాడు స్కూళ్ళ వ్యవస్థ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మెరుగుపరచుకోవాలి. సో ఉన్నటువంటి ఎక్కడ విలేజెస్లో స్కూల్స్కి వెళ్ళినా కానీ, సో అక్కడ దాదాపుగా పిల్లలు లేనటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచింగ్ టీచర్స్ కానీ సరిగ్గా ఉండరు. అదేవిధంగా ఉన్నటువంటి మౌలిక వసతులు, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, సో ఉన్నటువంటి క్లీన్లీనెస్లో భాగంగా అపరిశుభ్రంగా ఉండడం కానీ, మధ్యాహ్న భోజనం పెట్టడమే అనే మాట కానీ దాంట్లో ఏమాత్రం నాణ్యత లేదన్నట్టుగా మనం ఈనాడు మీడియా సంస్థల్లో చూస్తున్నాం కాబట్టి, ఈనాడు తల్లిదండ్రులు కూడా అప్పులు చేసైనా సరే ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా అదే విధంగా ఉంటుంది కాబట్టి, ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఒకసారి చూసుకోవాలి.
ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే, మంత్రి వెంట లోకేష్ కూడా పరిశీలన. అమరావతిలో విజయవాడలో వరద ముంపు నష్టపోయిన ప్రాంతాలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమెర క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి, మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగరాలను పరిశీలించారు. మరి మొన్న కురిసినటువంటి భారీ వర్షాలకు విజయవాడలో అయితేనేమి, అజిత్ సింగ్ నగర్ అయితేనేమి, మరి కేంద్ర మంత్రులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి, ఉమ్మడిగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి నాయకులందరూ కూడా వేడుకోవడం జరుగుతుంది. వరద బాధితులకు ఆహార కిట్లు నేటి నుంచి పంపిణీకి సిద్ధం. మంత్రి నాదెండ్ల వరద బాధితులకు శుక్రవారం నుంచి నిత్యావసర కిట్లు పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొదటి రోజు 50,000 కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సో వాస్తవానికి నిజంగా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో అన్ని సరుకులు కొట్టుకుపోయి, బియ్యం కొట్టుకుపోయి, నానిపోయి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు అన్ని పాడైపోయిన విధంగా మరి నాడు నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా ఉన్నటువంటి, ఏదైతే ప్రజలకి తినడానికి కూడా అక్కడ తిండి లేనటువంటి పరిస్థితులు, నిరుపేదలకి ఖచ్చితంగా ఈ యొక్క కిట్లు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఆడుకోవాలి అందరూ. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ప్రదేశాల్లో స్థానికత, స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులు. హైకోర్టులో విచారణ తీర్పు వెలువరించిందని ధర్మాసం. మరి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ప్రవేశాల స్థానికత ఇది ఖచ్చితంగా జరగాల్సిందే, ఎందుకంటే స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులే. హైకోర్టులో విచారణ తీర్పు వెలువరించిన ధర్మాసనం. సో ఇది ఖచ్చితంగా కోర్టు కూడా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి. ఈనాడు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేకుండా, చదువుకున్నటువంటి చదువులుగా విలువ లేకుండా ఆ సర్టిఫికెట్లు పట్టుకొని ఎక్కడ ఇక్కడ తిరుగుకుంటూ ఉద్యోగ అవకాశాల గురించి తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కెనాల్స్, చెరువులు పునరుద్ధరణ, తక్షణం టెండర్లు పిలవండి అధికారులను ఆదేశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈనాడు ఏదైతే వర్షాల ప్రభావానికి కెనాల్స్లో, అదేవిధంగా రిజర్వాయర్స్లో చెరువు కట్టలు, ఆనకట్టలు ఏ విధంగా పాడైపోయినా కానీ, సో వాటిని మళ్ళా రిపేర్ చేసేందుకు అధికారులకి ఒక సమీక్ష నిర్వహించి ఖచ్చితంగా టెండర్లను పెట్టి మరి ఏదైతే కాపాడుకునే దిశగా మళ్ళా ఏ ప్రభావం జరగకుండా, అదే వర్షాలు పడ్డా కానీ ప్రజలకు ఎవరికి ఇబ్బంది ఉండకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి టెండర్లకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానం పలకడం జరిగింది. కొరతం దిలీప్ అరెస్ట్, ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కోణంతో దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దిలీప్ కోణంతో తప్పుడు వార్తలను చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో దిలీప్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న కొనతం దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమేనా అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఈ కేసులో అదుపులో తీసుకుంటున్నారు కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు నిబంధాలతో పాలన కొనసాగించాలనుకుంటే అది మీ భ్రమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు మరింత మంది పుట్టుకొస్తారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు కోరారు. అదేవిధంగా ఒకసారి కేటీఆర్ గారు చెప్తున్నారు కానీ, గత ప్రభుత్వం పరిపాలనలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మీరు కూడా జర్నలిస్టులని, రిపోర్టర్స్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, దాడులు చేయడం, జైళ్లకు పంపించడం జరిగింది కదా. సో ఇది మరలా ఇప్పుడు మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈనాడు ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు స్పందిస్తూ అరెస్ట్ చేయడం జరిగింది కొనతం దిలీప్ని. సో ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. సో ఏ పార్టీలు ఉన్నా, ఏ అధికారంలో ఏ పార్టీలు ఉన్నా కానీ ఈ రిపోర్టర్లు, జర్నలిస్టులు ప్రజల కోసమే పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అరెస్టులను ఖండిస్తున్నాము ఖచ్చితంగా. ఏదైతే ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉండదు మీడియా అంటారు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు చేసేటటువంటి పనులను ప్రజలకు చూపించే దిశగా ఎంతో కృషి చేస్తున్నారు. పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ఏం జరుగుతుంది అధికారులకు తెలియజేస్తూ, అధికారులు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియజేస్తూ, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ప్రజలకు తెలియజేస్తూ, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేస్తుంటుంది మీడియా. సో ఈ విధంగా అరెస్టులను నిజంగా ఖండిస్తున్నాం. ఎవరినైనా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి, సోషల్ మీడియాలో కూడా అనుచిత వ్యాఖ్యలు ఇష్టమన్నట్టు సో పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఒకసారి ఆలోచించి తగిన చర్యలు తీసుకొని మరి కొనతం దిలీప్ గారు చేసింది ఏంత చదువు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఎందుకు పెట్టినారో ఖచ్చితంగా ఆలోచించి దిలీప్ గారిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో ఇది ఈనాడు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ సమాజం దినపత్రికలో ఈరోజు మెయిన్ పేపర్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు.